హాయ్ స్టూడెంట్స్, ఇంకో 20 రోజుల్లో జరగబోయే ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్కి సంబంధించి ఈ మిగిలిన టైంని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కి అనేది షేర్ చేసుకోవడానికి 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీరబాబు సార్ రూపాయస్ అకాడమీ నుంచి మన దగ్గరకు వచ్చారు. సో సార్ మాటల్లో ప్రిపరేషన్ టిప్స్ మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్కారం. సో ఫస్ట్ ఈ ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ గురించి చెప్పండి సార్ స్టూడెంట్స్కి. సో ఈ నోటిఫికేషన్ మనకి 3 సార్లు పోస్ట్ పోయింది. ఇప్పటికి చాలామంది పిల్లలు కూడా అడుగుతున్నారు, సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాకు 1 మంత్ కూడా లేదు కదా, ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఈ జనరల్ స్టడీస్ అనేది. టెక్నికల్ అయితే కోర్ సబ్జెక్ట్ మాకు అనుభవం ఉంది, కానీ జనరల్ స్టడీస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది కూడా మాకు అర్థం కావడం లేదు అనేది చాలామంది పిల్లలు నాకు అడగడం జరిగింది. సరే, ఆ పిల్లల కోసం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా ఈ ప్యాటర్న్లో ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్లో ఇప్పటికే 3 సార్లు ఇవి పోస్ట్ పోన్ జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా మనకి ప్యాటర్న్ చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి 150 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ పార్ట్ నుంచి ఉంటుంది. అది ఏఈ అయినా, ఏడబ్ల్యూ అయినా, పిఎల్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. అదేవిధంగా 150 క్వశ్చన్స్ మనకి కోర్ సబ్జెక్ట్ నుంచి, అంటే ఈ కోర్ సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ 2 మార్కులు అనమాట, అంటే 300 మార్క్స్. 150 క్వశ్చన్సే ఒకే రోజు ఎగ్జామ్ మార్నింగ్ ఈవినింగ్, 150 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 300 మార్క్స్, అంటే 150 జనరల్ స్టడీస్ ప్లస్ 300 కోర్, 450 మార్క్స్. దీంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంది, మనకి 50 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంది. సో యాక్చువల్గా ఇది నామ్స్ కూడా ఏఐసిటి నామ్స్ ఇస్తారు కాబట్టి ఇది ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరిగింది. ఏఈకి ఏడబ్ల్యూకి ఇంటర్వ్యూ లేదు, బట్ పిఎల్కి మాత్రం 50 మార్క్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇంటర్వ్యూ ఉంది. 450 ప్లస్ 50, టోటల్ 500కి యాజ్ పర్ మెరిట్ తీయడం జరుగుతుంది. డిస్కస్ చేసాము ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ. ఇది పేపర్ 1. ఈ పేపర్ 1లో మనకు 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 150 మినిట్స్, అంటే 2.5 అవర్స్. 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. ఇది ఫస్ట్ సెషన్. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ టెక్నికల్ సబ్జెక్ట్. ఈ టెక్నికల్ సబ్జెక్టు 150 క్వశ్చన్స్, 300 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టైం మాత్రం 150 మినిట్సే, 2.5 అవర్స్. సో ఇవి అంటే 300 మార్క్స్ ప్లస్ 150, టోటల్ 450 మార్క్స్ మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 డే ఎగ్జామినేషన్, దట్ ఈస్ మార్చ్ 12 ఉంది కాబట్టి. ఇంటర్వ్యూ పోతే 50 మార్క్స్. సో ఈ ఇంటర్వ్యూ 50 మార్క్స్తో కలుపుకుంటే టోటల్ 500 మార్క్స్. ఈ 500 మార్క్స్తో కలిపి మనకి లాస్ట్లో ఫైనలిస్ట్ మెరిట్ తీయడం జరుగుతుంది. సో ఇది మన యొక్క ప్యాటర్న్. తర్వాత స్టూడెంట్స్ ఆల్రెడీ మనకు ఏడబ్ల్యూ కానీ గ్రామ సచివాలయం కానీ ప్రిపేర్ అవుతుంటారు కదా సార్, సో ఆ జనరల్ స్టడీస్కి మన పాలిటెక్నిక్ లెక్చర్ ప్రిపేర్ అయ్యే జనరల్ స్టడీస్ డిఫరెన్స్ ఉంటుందా, రెండు సేమే ఉంటాయి? ఉందండి, ఎందుకంటే 2013లో ఇది ఎగ్జామ్ జరిగింది, 2012 నోటిఫికేషన్ ఇచ్చారు, 13లో ఎగ్జామ్ జరిగింది, అప్పటి నుంచి ఎగ్జామ్ లేదు. 13, 14, 15, 16, 17, 18, 19, 20, ఆల్మోస్ట్ ఆల్ మనకి 8 ఇయర్స్ తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి. అప్పట్లో 2013 ఎగ్జామ్ అంతా కూడా డేటా బేస్డ్ ఉండేది ఎగ్జామ్, ఎక్కువ డేటా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, అనాలిసిస్ క్వశ్చన్స్ రాలేదు. సో ఇప్పుడు పరిస్థితి వేరుంది, డివిజన్ తర్వాత ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మధ్య క్వశ్చన్ చూస్తే మనకి 2017, 2018 పెద్దగా ఏమి జరగలేదు, కానీ 2017, 2016 పేపర్లు చూస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఓరియంటెడ్ అంటే విశ్లేషణాత్మక క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఏఐసిటి నామ్స్, దీని యొక్క పే స్కేల్ కూడా ఈక్వల్ టు గ్రూప్ 1 ఉంటుంది, కొన్ని పోస్టులు గ్రూప్ 1 ఈక్వల్ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్స్ మాత్రం హై స్టాండర్డ్స్ ఇవ్వచ్చు.
సో రీసెంట్గా జనరల్ స్టడీస్ ట్రెండ్ అనేది మారింది అంటున్నారు కాబట్టి మన సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించిందే కాకుండా వేరే ఎగ్జామ్ డిగ్రీ లెక్చర్స్ కానీ ఇలా రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ ని బట్టి మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయొచ్చా క్వశ్చన్ చేయొచ్చు ప్రిడిక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్ లో మీరు క్వశ్చన్స్ చూస్తుంటే 30-40% అంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తున్నాయి ప్లస్ మనకి లోకల్ ఎగ్జామ్ కాబట్టి లోకల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది వర్తమాన అంశాలను కూడా ముడిపెట్టి అడుగుతున్నాడు సో చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ టైం మనకు కరెంట్ కోర్ గురించి స్పెండ్ చేసి ఉంటారు ఇంకా 25 డేస్ ఉంది సో ఈ 25 డేస్ లో జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్ గుడ్ క్వశ్చన్ జనరల్గా ఏంటంటే ఈ 300 మార్కులు కోర్ అనగానే వాళ్ళు ఎప్పటి నుంచో గేట్ తీసుకుని ఉంటారు లేకపోతే ఐఏఎస్ తీసుకుని ఉంటారు అది రాసి ఉంటే రాక ఇక నెక్స్ట్ మంత్ మార్చి 12 ఎగ్జామ్ కాబట్టి దీని మీద పెట్టు ఉంటారు ఇప్పుడు ఈ 1 మంత్ ముందు జనరల్గా వాళ్ళు టెన్షన్ పడేది ఈ జనరల్ స్టడీస్ గురించి అందుకే మాకు కూడా ఎన్నో కాల్స్ వస్తున్నాయి ఈ 1 మంత్లో అంటే 25 డేస్లో ఈ ఎఫెక్టివ్గా జనరల్ స్టడీస్ని ఏ పాయింట్స్ ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఏ విధంగా చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ కూడా వాళ్ళకి సో మరి ఆ టాపిక్స్ చూస్తే మనం కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది దాంట్లో ముఖ్యంగా మనం టాపిక్స్ వైజ్ చూస్తే ఇప్పుడు లోకల్ జియోగ్రఫీ ఉంది ఈ లోకల్ జియోగ్రఫీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్కి ఎవరు వచ్చినా కూడా ఇరిగేషన్స్కి సహజ వనరులకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకి పెట్టిన పేరు ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంది లాంగెస్ట్ కోస్టల్ ఏరియా అసలు 2వ ప్లేస్లో ఉన్నాం 974 కిలోమీటర్స్ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా ఇరిగేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీటి మీద ఎక్కువగా లోకల్ మీద ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి ముఖ్యంగా తూర్పు కనుమలు కూడా ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి తూర్పు కనుమల నుంచి సహజ వనరుల నుంచి ఇరిగేషన్ నుంచి ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే లోకల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి సార్ ఆల్రెడీ మనకు 3 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది లాస్ట్ టైం ఏపీ సచివాలయంలో కూడా ఏదైనా ఎగ్జామ్ కి జనరల్ గా 6 మంత్స్ చూసుకుంటే సరిపోతుంది అన్నారు ఇప్పుడు 3 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కదా సో పేపర్ ఎప్పుడు రెడీ అయింది ఇదంతా మనకు తెలియదు ఎప్పటి నుంచి చదవాలి కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ గా 3 సార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇది జనరల్ గా ఏంటంటే 6 మంత్స్ సరిపోతుంది ఇది పేపర్ ఎప్పుడు ఇచ్చారంటే ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు ఫస్ట్ పోస్ట్ పోయిన అయినప్పుడు అప్పటికే పేపర్ సెట్ అయిపోయింది సో ఇది ఒక్కసారి లాస్ట్ ఆగస్ట్ నుంచి చదువుకుంటే కరెంట్ అఫైర్స్ చాలా బెనిఫిట్ అండి లాస్ట్ ఆగస్ట్ నుంచి చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ అంటే ఆగస్ట్ నుంచి అయితే అవి ఒక 5 మంత్స్ ఒక 2 మంత్స్ అంటే పాస్ట్ 7 మంత్స్ నుంచి చూసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఇయర్ 2019 ఆగస్ట్ నుంచి చూసుకోవాలి కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్లో అవి చూసుకోవాలి ఎగ్జాంపుల్ 35A ఆర్టికల్ రద్దు అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు అదేవిధంగా రామ జన్మభూమి కేసు శబరిమల కేసు ఆధార్ కేసులు ఇలాంటి కొన్ని బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం చూసుకుని వెళ్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నమాట సి కరెంట్ అఫైర్స్ 3 సార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎగ్జామినేషన్ గత సంవత్సరం ఆగస్ట్ నుంచి కూడా చూసుకోవాలి ఈ గత సంవత్సరం నుంచి కూడా బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవడం చాలా ఉత్తమం కూడా అన్ని ప్రతి పాయింట్ చూసుకోవాలంటే టైం లేదు కాబట్టి మనకి కొన్ని మేజర్వి కొన్ని నేను రాశాను ఇక్కడ ఇవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి ద గాన్ త్రూ దీస్ టాపిక్స్ ముఖ్యంగా పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ పోక్సో యాక్ట్ అంటాం ఇది గత 2-3 ఇయర్స్ నుంచి కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తుంది ఈ చట్టం ఎప్పుడు వచ్చింది దీని పూర్వపురాలు ఏంటో చూసుకోవాలి చిన్నపిల్లల్ని రేప్ చేసినా హరాస్ చేసినా కూడా ఈ చట్టం ప్రకారం ఉరి వేయడం జరుగుతుంది కొత్త యాక్ట్ని పాస్ చేసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు అలాగే శబరిమల కేసు ఉమెన్ ఎంట్రీ అనమాట ఇది 7 సభ్యుల ధర్మశాస్త్రానికి దీన్ని రంజన్ గొగోయ్ గారు ఉన్నప్పుడు నివేదించారు ఇంకా స్టిల్ పెండింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంటే అదేవిధంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ని తీసుకొచ్చారు కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మనకి స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ ఎంటైర్ స్టేట్స్ కూడా ఆర్డర్ వేసింది టు ప్రివెంట్ ది యాక్సిడెంట్స్ అదేవిధంగా బ్యాంక్స్ మెర్జింగ్ ఈ రోజున 12 ఉన్నాయి 27 ప్రభుత్వ రంగ బ్యాంక్స్ని తీసుకొచ్చి మనకి లాస్ట్కి 12కి చేశారు ఇవి ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఈ బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది బ్యాంక్స్ మెర్జింగ్ మీద కూడా మనకి ఏ బ్యాంక్ దేంట్లో కలిసింది అనేది చాలా ఇంపార్టెంట్
ఈ మధ్య 370 ఆర్టికల్, 35A ఆర్టికల్ ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినవి. రెండు రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ని విడగొట్టి లడక్ జమ్మూ కాశ్మీర్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మనకి చేయడం జరిగింది. దాంతో 9 కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాయి. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి మనం. నామ్ సమిట్, కొన్ని సమిట్స్ ఈ మధ్య లాస్ట్ 2019 జరిగాయి. నాన్ అలైన్డ్ మూమెంట్ సమావేశం జరిగింది, అలాగే బ్రిక్స్ సమావేశం జరిగింది, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశం జరిగింది, ఏషియన్ సమిట్ కూడా జరిగింది. అవి ఎక్కడ జరిగాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మన ఇండియా రోల్ ఏంటి, G7 జరిగింది, G20 కూడా జరిగింది. అదేవిధంగా వరల్డ్ హంగర్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ మీద అడుగుతున్నాడు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వరల్డ్ హంగర్ ఇండెక్స్, కొన్ని ఇండెక్స్ సూచికలు అడుగుతున్నాడు. సూచికలు ఏంటి ఏంటి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లిస్టు ప్రకారము అవినీతి ఎక్కువ ఉన్న దేశం ఏది, ఆకలితో మాడిపోతున్న దేశం ఏది, ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది, మానవ అభివృద్ధిలో ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది, ఇలాంటి కొన్ని ఇండెక్సెస్ అడుగుతున్నారు. అదేవిధంగా వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉన్న దేశాల్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఆనంద సూచికలో ఇండియా ర్యాంక్ ఎంత, ఇట్లా కొన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆ ఇండెక్సెస్ కూడా మీరు చూసుకోవాలి. అలాగే ICC వరల్డ్ కప్ లాస్ట్ ఇది 2020, ఇది కూడా చూసుకోవాలి. చంద్రయాన్ 2 విఫలమైనా కూడా మనకి ప్రపంచం అంతా కూడా ఎంతో ఉత్కంఠతో చూస్తుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా పొల్యూషన్, ఈ మధ్య పొల్యూషన్ పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఢిల్లీ కావచ్చు, మనకి భారతదేశం ప్రపంచంలో టాప్ 20 సగానికి పైగా మన ఇండియాలో ఉన్న సిటీస్కి కూడా ఈ పొల్యూషన్ మీద కూడా క్వశ్చన్ వస్తుంది. కరెంట్ డేటా ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి 101, 102, 103 మొత్తం 3 ఉన్నాయి అమెండ్మెంట్స్, ఇవి సీరియల్గా చూసుకోవాలి మీరు. 103 కూడా, సో 103 ఎకనామికల్లీ వెహికల్ సెక్షన్కి సంబంధించింది. అలాగే 102 నేషనల్ కెమిస్ట్రికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ హోదా, 101 GST. సో ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ సవరణ చట్టాలకు అమెండ్మెంట్ యాక్ట్స్ చూసుకోవాలి. లోక్పాల్ కొత్తగా ఏర్పాటు చేశారు, పినాకి చంద్రబోస్ ఫస్ట్ లోక్పాల్ చైర్మన్, అది కూడా ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది పాలిటీలో కూడా వస్తుంది. మిషన్ శక్తి, మనం ఇది చాలా డ్రీమ్ ఆఫ్ నరేంద్ర మోడీ, మిషన్ శక్తి కూడా ప్రయోగించాం DRDO అండ్ ఆల్సో ఇస్రో వాళ్ళ సహకారంతో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రెంచ్ ఆస్ట్రేలియన్ అండ్ వింబుల్టన్ US ఓపెన్ టెన్నిస్ ఎవరీ ఇయర్ 4 జరుగుతాయి. ఈ సీరియల్ అడుగుతాడు, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, వింబుల్టన్ ఓపెన్ టెన్నిస్, US ఓపెన్ టెన్నిస్, అవి సీరియల్. దేని తర్వాత ఏం జరుగుతుంది, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఏ దేశం, అవి కూడా ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజెస్, పద్మ అవార్డ్స్, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా వచ్చిందో, వస్తే ఏ ఫీల్డ్లో వచ్చింది. అదేవిధంగా మనకి ఆస్కార్ అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, అలాగే సైంటిఫిక్ రామన్ మెగసెసే అవార్డ్స్, ఇవన్నీ కూడా అవార్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మీద ఫోకస్ పెట్టండి. అలాగే కరెంట్ డేటాలో మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా ఒకసారి చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకంటే పేపర్ 3 పోస్ట్ పోయి అయింది కాబట్టి అది ముందే సెట్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఇవి సెట్ అయినా కూడా ఇవి లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి కూడా సంబంధించినవి కాబట్టి ఇవి బర్నింగ్ ఇష్యూస్, ఇవి మీద వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు లోకల్ వాటి మీద కరెంట్ అఫేర్స్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే లోకల్ స్కీమ్స్ మేము పెట్టాలి, సెంట్రల్ స్కీమ్స్, లోకల్ స్కీమ్స్. ఈ లోకల్ స్కీమ్ చూస్తే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే దీని మీద వస్తుంది మనకి. లాస్ట్ ఇయర్ నుంచి కూడా బర్నింగ్ ఇది. సో అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దీని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అలాగే మిషన్ బిల్డ్ ఏపీ, మిషన్ బిల్డ్ ఏపీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అలాగే వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ పెన్షన్ ప్రోగ్రాం, అమ్మ ఒడి, ఇవన్నీ జగన్ తీసుకొచ్చినవి ప్రోగ్రామ్స్. ఇది లాస్ట్ ఇయర్ నుంచి కూడా బర్నింగ్గానే ఉన్నాయి, కొత్త స్కీమ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి వీటి మీద ఫోకస్ పెడతాయి, ముఖ్యంగా అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ మూడింట్లో క్వశ్చన్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే ఇవన్నీ బర్నింగ్ ఇష్యూ. అలాగే మోడీ యొక్క స్కీమ్స్ చదువుకోవాలి. 2014 నుంచి మనకి 2020 వరకు మోడీ ఏ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అవి కూడా రేపు ఎల్లుండో 2 వీడియో వస్తుంది మీకు ఫ్రీగా, అందరూ చూసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ అలాగే నేను చేసే ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ అవుతాయి, మీరు చూసుకోవచ్చు కూడా. వీటి మీద ఎక్కువగా కరెంట్ అఫేర్స్లో ఫోకస్ పెట్టాలి, తక్కువ టైం ఉంది కాబట్టి మీరు వీటి మీద ఫోకస్ పెడితే. అలాగే ఆంధ్ర నుంచి ఎవరైతే వ్యక్తులకు పద్మశ్రీ వచ్చింది, అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళు సాధించిన విజయాలు ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసి, ఈ 25 ఉంది కాబట్టి మనకి చక్కగా ఓ ప్లాన్ ప్రకారం వెళ్తే సక్సెస్ అవుతారు. ఓకే, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రెండు ఇంపార్టెంటే. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇప్పుడు చాలా బర్నింగ్ అయినవి అన్నమాట. ఓకే,
సో తర్వాత పాలిటెక్నిక్ లెక్చర్ జనరల్ పేపర్ కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సార్? ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఫస్ట్ మనకి దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు గెయిన్ చేసే సబ్జెక్టులు ఈ 25 డేస్లో పట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు హిస్టరీ పట్టుకున్నారనుకోండి, అది వ్యాస్ట్ ఉంటుంది. పాలిటీ కూడా చాలా వ్యాస్ట్, ఎకానమీకి చెప్పవలసిన లేదు, భయం వేస్తుంది, ఎందుకంటే నెంబర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి అవి మీకు. కాబట్టి మీరు విద్యార్థులకి నా అపీల్ ఏంటంటే ఫస్ట్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవండి, ఫస్ట్ చదవండి. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నేను చూస్తున్నాను కదా, గత 8-7 ఇయర్స్ నుంచి కూడా మినిమం యావరేజ్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. చిన్న సబ్జెక్ట్, అది ఈజీగా అర్థమవుతుంది, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఒక 2 డేస్లో దాన్ని మనకి రిఫర్ చేస్తారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ 10 మార్క్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివాలి. తర్వాత ఈ మధ్య కాలంలో మీకు అమెజాన్ ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా బుష్ ఫైర్ కావచ్చు, ఈ మధ్య నిన్న మొన్న నల్లమల ఫైర్ నిన్న పేపర్లో ఇచ్చారు 24 చోట్ల ఫైర్ అయ్యిందని హైయెస్ట్. ఈ అంటే ఈ ఫారెస్ట్ ఫైర్ మీద అంటే ఎన్విరాన్మెంటల్ మీద, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఓజోన్ డిప్రెషన్ కావచ్చు, యాసిడిఫికేషన్ కావచ్చు, సో వీటి పర్యావరణానికి సంబంధించి అంటే ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ యొక్క 7-8 క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫేర్స్తో లింక్ పెడతాడు. ఈ రెండు చాలా ఈజీ, 2-3 డేస్లో రిఫర్ చేసేయచ్చు. ఆ తర్వాత మనకి జనరల్ సైన్స్, జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఈ జనరల్ సైన్స్ కూడా మనకి లిమిటెడే ఉంటుంది, వ్యాస్ట్ ఏమి కాదు, ఒక 4-5 డేస్లో అయిపోతుంది. ఈ జియోగ్రఫీ కొంచెం వ్యాస్ట్ అయినప్పటికీ వరల్డ్ జియోగ్రఫీ లేదు కాబట్టి ఇండియన్ జియోగ్రఫీ అండ్ లోకల్ జియోగ్రఫీ, ఆంధ్ర జియోగ్రఫీ తీసుకుంటే చాలా చక్కటి ఉపయోగాలు ఉంటాయి. దీంతోపాటు బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇష్యూ, బైఫర్కేషన్ నుంచి కూడా ఒక 8 క్వశ్చన్లు వస్తాయి. ఈసారి కొంచెం కాంట్రవర్సీ అయింది, ముఖ్యంగా 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, ఇది గురించి కాంట్రవర్సీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఉద్యోగుల విభజన, ముఖ్యంగా పవర్ ఎంప్లాయీస్, అది సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు, ధర్మాచార్య కమిటీ అపాయింట్ చేస్తారు, అది కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కూడా. సో బైఫర్కేషన్, అమరావతి క్యాపిటల్ తరించడం, అలాగే జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినాయి అనమాట. అంతకుముందు ఒకవేళ పేపర్ సెట్ అయిపోయింది అనుకోండి ఇవేం అడగడు. కాబట్టి ఒకవేళ ఈ రీసెంట్గా కరెంట్ అఫేర్స్ యాడ్ చేద్దామని వదిలేశారనుకోండి ఇవి కూడా యాడ్ చేసి ఇస్తాడు. సో అది కాబట్టి వీటి మీద వాట్ ఎవర్ ఇట్ మేబీ, బయోఫరికేషన్ ఇంపార్టెంట్, అవి చూసుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఈ మూడింటితో పాటు జియోగ్రఫీ, సైన్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 80% మనకి ప్రిపరేషన్ అయిపోతుంది. తర్వాత ఇది ఆల్రెడీ గ్రూప్ 1 లెవెల్ పోస్ట్ అని చెప్తున్నారు, అంటే ఏడబ్ల్యూ కంటే కొంచెం బెటర్ పోస్ట్ డెఫినెట్లీ. సో ఈ ఉద్యోగం ఎలా ఉంటుంది? ఈ నేచర్ ఆఫ్ జాబ్ చాలా బాగుంటుందండి, ఇది పీస్ఫుల్ జాబ్, వైట్ కలర్ జాబ్ అంటారు దీన్ని యాక్చువల్గా, పిఎల్ అనేది. ఇది పే స్కేల్ కూడా ఏఐసిటిఈ పే స్కేల్, అది ఈక్వల్ టు గ్రూప్ 1 ఉంటుంది. ఇది ఏఈఏడబ్ల్యూ ఇక అవసరం లేదు పిఎల్ వస్తే, ఎందుకంటే ఈ రోజు 2-3 గంటల పాటు అని చెప్పుకుంటే హాయిగా ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, ఇక పొలిటికల్ ప్రెషర్ ఉండదు, చాలా చక్కటి ఉద్యోగం ఇది. సో ముఖ్యంగా పిఎల్ అనేది మనం చూస్తే అద్భుతమైన, అంటే టీచింగ్ ఫీల్డ్లో ఎవరైతే కోరిక ఉందో వాళ్ళకి ఒక అద్భుతమైన వరమని చెప్పాలి, ఇది చాలా చక్కగా ఉంటుంది. క్వశ్చన్ స్టాండర్డ్స్ కూడా నేను అనుకోవడం అదే విధంగా ఉంటుంది, నేను గ్రాడ్యుయేట్ స్థాయి కాబట్టి మనం చూసాం సచివాలయమే పేపర్ ఎట్లా ఉందో, కాబట్టి ఇది కూడా గ్రాడ్యుయేట్ స్థాయి ఏఐసిటిఈ నామ్స్ కాబట్టి పేపర్ టఫ్గానే ఉంటుంది, స్టాండర్డ్స్ మెయింటైన్ అయితే చేస్తారు, మరీ అంత ఈజీగా అయితే ఉండదు, డోంట్ అండర్ ఎస్టిమేట్. అట్లా మనకు టైం లేదు కాబట్టి 25 డేసే ఉంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్, ఏ టాపిక్స్ మీద అభ్యర్థి దృష్టి పెట్టాలి అనేది చాలా క్రూషియల్. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంత పెద్ద బుక్ చేసి జనరల్ స్టడీస్ 12 సబ్జెక్ట్స్ మీకు ఉన్నవే, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఈసీఈ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మినిమం 11-12 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు, దాంట్లో సబ్ సబ్జెక్ట్స్, మరి ఇవి కూడా చదవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్తాను మీకు, వాటి మీద ఫోకస్ పెడితే మీ స్కోర్ పెంచుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో మనకి ఏపీ డిజాస్టర్ ప్రోన్ ఉంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది చూడండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీని నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈజీ, మీరు ఈజీగా 1 డేలో దీన్ని రిఫర్ చేయొచ్చు, మీకు ఐడియా ఉంటుంది టెక్నికల్ పిల్లలు కాబట్టి, మీకు టెక్నికల్ పిల్లలు ముఖ్యంగా సివిల్ మెకానికల్ వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. 10 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి, ఎర్త్క్వేక్స్ గురించి వస్తాయి, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, డ్రాట్, ఫ్లడ్స్, వల్కానిక్ ఎరప్షన్స్,
ఇవన్నీ కూడా మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యాక్ట్ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దాని చైర్మన్ ఎవరు ఎన్ఐడిఎం దానికి ప్రెసిడెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ ఓకే సో అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ మీరు దీంట్లో చూస్తే మీకు బైఫర్కేషన్ ఇది లోకల్ కిందకు వస్తుంది ఎక్కువ మార్కులు తెచ్చి పెడుతుంది బైఫర్కేషన్లో పార్ట్స్ సెక్షన్స్ షెడ్యూల్స్ దాంట్లో విశాఖపట్నం రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం రైల్వే జోన్ దుగరాజపట్నం వరల్డ్ రివ్ ఇవి ఇవన్నీ కూడా మౌలిక వసతులు దేంట్లో వస్తాయి ఏ షెడ్యూల్లోకి వస్తాయి 13వ షెడ్యూల్ అలాగే 9-10 షెడ్యూల్ మీద రభస జరుగుతుంది దాంట్లో ఉన్న సంస్థల మీద డివిజన్ మీద రెండు రాష్ట్రాల మధ్య సో దీని నుంచి కూడా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి అలాగే ఈ మధ్య అమరావతి క్యాపిటల్ అనేది చేంజ్ చేయడం 3 రాజధానులు పెట్టడం జిఎన్ రావు కమిటీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ జ్యుడిషియరీ క్యాపిటల్ హైకోర్టు గురించి ఏ సెక్షన్లో ఉంది ఇవన్నీ కూడా మొత్తం బైఫర్కేషన్లో వస్తాయి దీంట్లో వాటర్ ఇష్యూస్ అది చాలా ఇంపార్టెంట్ వాటర్ ఇష్యూస్ కూడా ఈ బైఫర్కేషన్లో వస్తున్నాయి ప్రాజెక్టులు కానీ వాటర్ ఇష్యూస్ కానీ సో ఇక్కడ 20 మార్కులు వచ్చేసాయి అప్పుడే మూడవది ఫోకస్ చేయవలసినవి కరెంట్ అఫేర్స్ ఇప్పుడే చెప్పాను మీకు ఈ కరెంట్ అఫేర్స్ చూస్తే మీకు ఈ టాపిక్స్ వెయిటేజ్లో నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం వీడియోస్లో ఏవైతే కొన్ని టాపిక్స్ ఇచ్చానో ఫస్ట్ లోకల్కి ఇవ్వండి తర్వాత నేషనల్కి ఇవ్వండి వరల్డ్ పెద్ద పట్టించుకోవాల్సింది కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ అఫేర్స్ కూడా మీకు ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడికి ఎంత అయింది 35 క్వశ్చన్స్ ఇక్కడికి అయిపోయినాయి అలాగే మీకు జియోగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ జియోగ్రఫీలో ముఖ్యంగా చదవవలసినవి ఏంటంటే మీరు రివర్ సిస్టమ్ చదవాలి రివర్స్ మినరల్స్ ఇక్కడ రాస్తున్నాను నేను అన్నీ చదవడానికి మీకు టైం ఉండదు రివర్స్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా ఫిజికల్ ఫీచర్స్ అదేవిధంగా పాపులేషన్ ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే 6వ టాపిక్ ఏంటంటే ఫారెస్ట్ నెక్స్ట్ ఇది 6వ టాపిక్ 5+1 6 ఇవి చూసుకోండి చాలు మేజర్వి కొత్త ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది కొత్త ఫారెస్ట్ రిపోర్ట్ 2019లోనే మొన్నే వచ్చింది డిసెంబర్లో ఫారెస్ట్ తీసుకోండి రివర్స్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫిజికల్ ఫీచర్స్ పాపులేషన్స్ ఇవి చూసుకుంటే సరిపోతుంది జియోగ్రఫీలో షార్ట్ టైం కదా 6 టాపిక్లు ఇచ్చారు పెద్ద టైం ఏం పట్టదు మీకు అలాగే లోకల్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ లోకల్లో ఏం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి లోకల్లో ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి తోటపల్లి బ్యారేజ్ ఎక్కడ ఉంది అలాగే పూల సుబ్బయ్య వెలుగొండ ఎక్కడ ఉంది చింతలపూడి ఎక్కడ ఉంది తాడుపూడి ఎక్కడ ఉంది మచ్చుమర్రి ఎక్కడ ఉంది గండికోట రిజర్వాయర్ ఎక్కడ ఉంది అన్నమయ్య రిజర్వాయర్ ఎక్కడ ఉంది ఇలా రాయలసీమలో ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో అంటే వెనుకబాడిన జిల్లాలు 7 జిల్లాలు ఉంటాయి ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ 7 జిల్లాల గురించి బాగా చదవండి దిస్ ఇస్ ద వెరీ సీక్రెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల గురించి చదవండి అలాగే లోకల్ పాపులేషన్ లోకల్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాపులేషను మినరల్స్ ప్రాజెక్ట్స్ ఆ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న రిజర్వేషను ఇవన్నీ లోకల్కి సంబంధించి జియోగ్రఫీ అంటే నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఏపీ జియోగ్రఫీ కూడా ఏపీ ప్లస్ ఇండియా ఈ రెండే మనకి మీరు చూసుకుంటూ ఉంటే ఒక 15-20 క్వశ్చన్స్ వస్తాయి లోకల్కి ఎక్కువ అటాచ్ ఉంటుంది కాబట్టి 15-20 క్వశ్చన్స్ సో అవి ఒక 35 అంటే మోర్ దెన్ 50 మార్క్స్ ఈ 4 సబ్జెక్టులు వచ్చేస్తున్నాయి మీకు చూడండి అదేవిధంగా మీకు నెక్స్ట్ ప్రియారిటీ చూస్తే జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ జనరల్ సైన్స్లో ఎక్కువగా మీకు క్వశ్చన్స్ దేని మేము పెడుతున్నాడంటే న్యూట్రిషన్ అండ్ ఫుడ్ మేము పెడుతున్నాడు వాటిలో ముఖ్యంగా మీకు విటమిన్స్ ఎప్పుడు ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది మినరల్స్ దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది విటమిన్స్ మీద క్వశ్చన్ వస్తుంది మినరల్స్ మీద క్వశ్చన్ వస్తుంది తర్వాత మీరు ఎంజైమ్స్ మీద ఫోకస్ పెట్టండి ఎంజైమ్స్ మీద ఫోకస్ పెట్టండి హార్మోన్స్ మీద ఫోకస్ పెట్టండి అలాగే డిసీజ్ చాలా ఇంపార్టెంట్ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ బ్యాక్టీరియా డిసీజ్ ప్రోటోజోవా డిసీజ్ ఈ 3 డిసీజ్ మీద కంపల్సరీ క్వశ్చన్ విటమిన్స్ మినరల్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఎంజైమ్స్ హార్మోన్స్ సో ఇవి మస్ట్ క్వశ్చన్స్ అలాగే ఈ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు స్పేస్ టెక్నాలజీ గురించి
ఆ శాటిలైట్స్ స్పేస్ టెక్నాలజీ గురించి బాగా చదవండి, మిస్సైల్స్ గురించి కూడా బాగా చదవండి, లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ. అవి మిస్సైల్స్, స్పేస్ టెక్నాలజీ, డిసీజ్, హార్మోన్స్, ఎంజైమ్స్, మినరల్స్, విటమిన్స్, ఇది వ్యాస్ట్, అది కూడా కొంచెం వ్యాస్ట్ సిలబస్. కానీ టైం లేదు కదా, కనీసం అవి తీసుకుంటే మీకు ఒక 10లో 5-6 సపోర్ట్ చేస్తే సరిపోతుంది మనకి. సో వీటి మీద ఫోకస్ పెట్టాలి అభ్యర్థి, వీటి మీద ఫోకస్ పెడితే మనకి స్కోర్ పెంచుకోవచ్చు. దీని నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ పాలిటీ. ఈ పాలిటీ చూస్తే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం మన కరెంట్ డేటాలో కూడా, పాలిటీలో ఇది కరెంట్ పాలిటీకి ఎక్కువ విలువ ఇవ్వాలి మీరు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఈసీ, దీని రోల్ ఈ మధ్య కంట్రవర్సీ అవుతుంది, ఎలక్షన్ కమిషన్. సో అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, మీడియా అంతా కూడా ఈ మధ్య కాలంలో ఇవే వస్తున్నాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. అలాగే 370 ఆర్టికల్, 35A ఆర్టికల్ రద్దు. అంటే పాలిటీని ఎప్పుడు కూడా కరెంట్ డేటా తోటి, మనకి అటార్నీ జనరల్ ఎవరు, సొలిసిటర్ జనరల్ ఎవరు, ప్రజెంట్ కాగ్ ఎవరు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఇలాగ ఇది కరెంట్ డేటాలోకి వస్తుంది, పాలిటీలోకి వస్తుంది. పాలిటీ కూడా మనకి మోర్ దెన్ 10 క్వశ్చన్స్ సపోర్ట్ చేస్తుంది, 10-12 క్వశ్చన్స్ వస్తాయి. బట్ కరెంట్ పాలిటీ ఎక్కువగా చూడండి మీరు, కరెంట్ పాలిటీ ఎక్కువగా చూడాలి, కరెంట్ పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. అదేవిధంగా హిస్టరీ, హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు హిస్టరీలో ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి ఉపయోగం లేదు మీరు. హిస్టరీలో గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ చూడండి ఫస్ట్, తర్వాత గాంధీ ఫేస్ నుంచి చూడండి, మూడే చూడండి ఇంకేమొద్దు. హిస్టరీలో వైస్రాయ్స్, గవర్నర్ జనరల్స్ అండ్ గాంధీ ఫేస్, ఇంకేమొద్దు. గాంధీ ఫేస్ అంటే 1920-47 వరకు ఏం జరిగింది, వైస్రాయ్స్, గవర్నర్ జనరల్స్ అన్ని దాంట్లో వచ్చేస్తాయి. సింపుల్గా 2-3 అవర్స్లో చేసేయచ్చు, ఇట్లా 1 డేలో అయిపోతుంది మ్యాక్సిమం. 1 డేలో హిస్టరీ కవర్ అయిపోతుంది, 2-3 రోజుల్లో సైన్స్ అవుతుంది, 3-4 రోజులు జాగ్రఫీ, ఏపీ అండ్ ఇండియా జాగ్రఫీ తీసుకున్న కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ రోజు ఒక 30 మినిట్స్ చదువుకోండి, అలాగే బైఫర్కేషన్ డిజాస్టర్ 1 డే రిఫర్ చేయొచ్చు మీరు. చూడండి పాలిటీ 2 రోజులు టైం తీసుకున్నా, అంటే ఈ 25 డేస్లో భయపడకుండా ఈజీగా నువ్వు ఫోకస్ పెట్టచ్చు. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంటు, అదేవిధంగా ఎకానమీ, అదేవిధంగా యాప్టిట్యూడ్ ఉంది మీకు. యాప్టిట్యూడ్ మీద పెద్ద పట్టించుకోక, వదిలేసేయండి, ఇంజనీరింగ్ పిల్లలు కాబట్టి ఈజీగా చేస్తారు మీరు, 10-15 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. యాటిట్యూడ్ డోంట్ రీడ్ ఇట్, మీకు క్వశ్చన్ అయితే 130 మార్క్స్కే ఉంటుంది ఇక్కడ పేపర్, 15-20 యాటిట్యూడ్ వస్తాయి, మినిమం 10 అయితే గ్యారంటీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీటి మేము ఫోకస్ పెట్టినా సగం వచ్చేస్తుంది మీకు, సగం టాపిక్స్ కలిసిపోతే. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అలాగే ఈ మధ్య కాలంలో మనకి పొల్యూషన్ మీద ఎక్కువ వస్తుంది, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిప్లీషన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్, మొన్న స్పెయిన్ మాడ్రిడ్లో జరిగింది COP 25, 24, 25, 23 ప్యారిస్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో పార్టే. సో వీటి మీద ఫోకస్ పెడితే ఫస్ట్ చదవలసిన ఏంటి, డిజాస్టర్, 2 బైఫర్కేషన్, 3 కరెంట్ అఫైర్స్, 4 జాగ్రఫీ, 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, 6 పాలిటీ, ఆ తర్వాత ఎకానమీ కానీ ఇంకా అవన్నీ తర్వాతే మిగతావన్నీ కూడా. సో ఫస్ట్ వీటికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి, ఈజీగా మార్క్స్ ఇవన్నీ అప్ టు, ఇది చాలా ఈజీ, ఇది చాలా ఈజీ, కొన్ని టాపిక్స్ రాస్తాను ఇది కూడా ఈజీ, ఇది కూడా ఈజీ, జాగ్రఫీ వచ్చి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత లోకల్ జనరల్ స్టడీస్కి సంబంధించి వెయిటేజ్ ఉంటుంది, లోకల్ నుంచి జోగ్రఫీ అన్నాడు, తర్వాత బైఫర్కేషన్ లోకలే ఉంది, డిజాస్టర్ కూడా కొన్ని లోకలే ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే మోడర్న్ హిస్టరీ ఎంపాసిస్ అన్ లోకల్, అంటే లోకల్ హిస్టరీకి లింక్ పెట్టిస్తాడు, అంటే బొబ్బుల యుద్ధం కావచ్చు, డచ్ వారి సమాధులు కావచ్చు, డచ్ సెటిల్మెంట్సు, ఇంగ్లీష్ సెటిల్మెంట్సు, ఉత్తర సర్కార్ జిల్లాలు, ఇవన్నీ కూడా అంటే లోకల్కి సంబంధించి హిస్టారికల్గా, జోగ్రఫికల్గా, బైఫర్కేషన్, డిజాస్టర్, కరెంట్ ఇష్యూస్, మొత్తం 5 ఉంటాయి. కరెంట్ ఇష్యూస్లో లోకల్ చదవాలి, డిజాస్టర్లో లోకల్ చదవాలి, బైఫర్కేషన్లో లోకల్ చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో లోకల్, ఎన్విరాన్మెంటల్లో లోకల్ చదవాలి. సో ఈ లోకల్కి సంబంధించి ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మినిమం 3 వేసుకున్న 5 3 15
మినిమం గ్యారంటీ అంటే ఈ బైఫర్కేషన్ నుంచి ఎక్కువ వస్తాయి కాబట్టి 15-20 క్వశ్చన్స్ 150లో కంపల్సరీ లోకల్ నుంచి ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ సీఎం వ్యక్తి సీఎంకి జగన్మోహన్ రెడ్డి గారి కడుపు కాబట్టి కడపలో సున్నపురాలు ఎక్కువ ఉన్నాయి, యురేనియం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ కొద్ది వివాదాస్పదమైంది. కొత్తగా రైల్వే జోన్ వచ్చింది, ఆ రైల్వే జోన్ పరిధిలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఉంది, దేవర్షన్ బ్యారేజ్ ఉంది, కొత్తగా పోల సుబ్బయ్య లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి వెలుగొండ అంటాం మనం, సో అది కూడా ప్రకాశం జిల్లాలో ఇనిషియేట్ చేస్తున్నారు. లోకల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి, అది చూసుకోవాలి. 15-20 క్వశ్చన్స్ వస్తాయి మొత్తం ఓవరాల్గా. సో డిజాస్టర్ లోకల్, అదేవిధంగా జోగ్రఫీ లోకల్, హిస్టరీ లోకల్, డివిజన్ లోకల్, బైఫర్కేషన్ నథింగ్ బట్ టాప్. సో లోకల్కి 15-20 క్వశ్చన్ ఆల్ టుగెదర్ అన్ని కలిసి ఈ లోకల్ టాపిక్స్ మీద మనం కొంచెం ఫోకస్ పెట్టాలి. ఈ లోకల్ టాపిక్స్లో చూస్తే మనకి ఎక్కువగా ఫోకస్ పెట్టిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ముఖ్యంగా చదువుకోవాలి ఎందుకంటే వెనుకబడిన జిల్లాలు కాబట్టి. ఇవో నాలుగు అయ్యో మూడు ఏడు జిల్లాల గురించి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అలాగే మన దీంట్లో ఈ ఆంధ్రాలో ఎక్కువ కోస్టల్ ఏరియా బెల్ట్ ఉంది కాబట్టి ఏపీలో లోకల్ ఇష్యూస్లో అంటే ఏపీ గురించి మినరల్స్, ఇప్పుడు గుంటూరు ఉందనుకోండి ఎక్కువగా కాపర్ జరుగుతుంది అగ్నిగుండాల, శ్రీకాకుళం మాంగనీస్ జరుగుతుంది, విశాఖపట్నం మోనోజైట్ జరుగుతుంది, లైమ్ స్టోన్ కడపలో జరుగుతుంది, అట్లా ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క జిల్లాలో జరుగుతుంది కాబట్టి బాక్సైట్ విశాఖపట్నం. సో మినరల్స్ మేము ఫోకస్ పెట్టాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంపల్సరీగా 4-5 క్వశ్చన్లు వీటి మీద ఉంటాయి. అదేవిధంగా ఇరిగేషన్లో పోలవరం కూడా పార్ట్, పోలవరం కూడా ఇరిగేషన్ ప్రాజెక్టే. అదేవిధంగా ఏపీలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్, జంతువులు ఎక్కడ ఏం రక్షించబడుతున్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ వీటి గురించి. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏపీలో రోడ్ నెట్వర్క్ ఎలా ఉంది, ఎంత ఉంది, సో నేషనల్ హైవేస్ ఎంత ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఎక్కువ ఉన్న జిల్లా అది ఏపీలో చిత్తూరు జిల్లా, తక్కువ ఉన్నది ఏది విజయనగరం, అట్లా మనకి నేషనల్ హైవేస్ ఏపీలో ఏ విధంగా ఉన్నాయి. ఏపీలో పొడవైన నేషనల్ హైవే ఏది, NH 16, ఇంతకుముందు 5 ఉండేది 16గా మార్చేశారు. ఇవన్నీ కూడా ఏపీ రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, అలాగే వాటర్ నెట్వర్క్, ఎయిర్ నెట్వర్క్. వాటర్ నెట్వర్క్లో మనకి బకింగ్హామ్ కెనాల్ ఉంది, చాలా ఇంపార్టెంట్, అది ప్రకాశం బ్యారేజ్ నుంచి కరెక్ట్ విజయవాడ నుంచి చెన్నై వరకు 312 కిలోమీటర్లు, ఇంతకుముందు ఎప్పుడు అది ఇచ్చేవాడు. ఇలా ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఉన్నాయి మనకి, ధవళేశ్వరం టు రాజమండ్రి వయా సామర్లకోట, అలాగే మనకి చీరాల, విజయవాడ టు చీరాల, అలాగే విజయవాడ టు చెన్నై. ఇంటర్నేషనల్ వాటర్ వేస్ వేరు, మనకి ఈ లోకల్ వాటర్ వేస్ వేరు. సో వాటర్ వేసు, ఎయిర్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఏపీ రోడ్ నెట్వర్క్, ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ అంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇస్తున్నాడు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, మినరల్స్, ఇరిగేషన్, అలాగే ఈస్టర్న్ ఘాట్స్. ఏపీకి సంబంధించి ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడో నెల్లూరు నుంచి అటు శ్రీకాకుళం విజయనగరం వరకు మనకి ఈస్టర్న్ ఘాట్స్ వివిధ ప్రాంతాలు, వివిధ ప్లేసెస్ ఉన్నాయి, అవేంటి. అదేవిధంగా మనకి చూస్తే ఈ ఏపీకి సంబంధించి మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఏపీలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు ఎక్కువ మనకి ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్, జిఎంసీ బాలయోగి, ఇంతకుముందు స్పీకర్గా చేశారు, ఆయన చనిపోయారు, ఏపీ నుంచి నేషనల్లో స్పీకర్గా చేసిందనమాట. అలా కొంచెం ఇంపార్టెంట్ పర్టిక్యులర్ పర్సన్స్ ఫ్రమ్ ఏపీ, ఎన్టీ రామారావు కానీ, ఎవరైనా అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు, ఎన్టీ రామారావు అని రాజకీయ పార్టీలు ఆయన ఆయన గురించి మంచిగానే చెబుతారు. సో ఇంపార్టెంట్ పర్సన్స్ ఫ్రమ్ ఏపీ, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏపీ లోకల్ చూస్తే హిస్టారికల్ డేటా, హిస్టారికల్ అంటేప్పుడు ఏపీ బుద్ధిస్ట్ ప్లేసు, బుద్ధిజం, అమరావతి క్యాపిటల్, ఇప్పుడు తీసేసినారు, కంట్రవర్సీ అయింది, బుద్ధిస్ట్ రీజన్ అది, బెల్ట్ అది, బుద్ధిజం గురించి, బుద్ధిస్ట్ సాలిహుండం శ్రీకాకుళం అమరావతి, సో ఈ చందవరం ప్రకాశం జిల్లాలో ఉంది చందవరం, ఇలా కొన్ని ప్లేసెస్, కడపలో కొన్ని ప్లేస్, ఒంటిమిట్ట కడపలో ఉంది, పాపులర్ ఫర్ శ్రీరామన నవమి ఒంటిమిట్ట, ఇలా కొన్ని దేవాలయాలు, బుర్రా కేవ్స్, బెలన్ కేవ్స్, కొన్ని ప్లేసెస్ అంటే ప్లేసెస్
ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ పర్సన్స్, సో కొన్ని దేవాలయాలు వాటి యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా లోకల్ టాపిక్స్ వస్తాయి మనకి. లోకల్ నుంచి ఉన్న వ్యక్తులు టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగ, వీళ్ళందరూ కూడా పాపులర్ వ్యక్తులే కదా. ఎన్జి రంగ, టంగుటూరి ప్రకాశం, బొలుసు సామూర్తి, అలాగే లోకల్ కల్చర్. కల్చర్ ఏంటంటే ట్రైబల్ కల్చర్, లోకల్ ఉన్న ట్రైబల్ కల్చర్, ట్రైబల్ కల్చర్, ఆంధ్ర ట్రైబల్ కల్చర్, ట్రైబల్ డే, అల్లూరి సీతారామరాజు, బొబ్బుల యుద్ధం, అలాగే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్. ఇప్పుడు తిరుమల లడ్డు ఉంది, దానికి జిఐ ఇచ్చారు. అలాగే గుంటూరు సన్న మిర్చి, జిఐ ఇచ్చారు. అలాగే ధర్మవరం శారీ, వెంకగిరి శారీ, ఉప్పాట శారీస్, జిఐ ఇచ్చారు. అలాగా ఏ వాటికి ఇచ్చారో ఏడికి ఇవ్వలేదు. మాడుగుల అలవా ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. అట్లా బందరు లడ్డు ఇచ్చారు. ఇట్లా కొన్ని జిఐ, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ మనకి వాటి మీద ఫోకస్ పెడుతూ ఉన్నాడు. సో అలాగే చీరాల పేరాల ఉద్యమం అంటే హిస్టరీకి సంబంధించి గాంధీ ఎప్పుడు వచ్చాడు విజయవాడ, చీరాల పేరాల ఉద్యమం, గోపాలకృష్ణ, దుగ్గిరాల గోపాలకృష్ణ, ఆంధ్ర రత్న అంటాం, పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ అంటారు. పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీ, దుగ్గిరాల గోపాలకృష్ణ, ఇలా మనకి ఈ యొక్క ఏపీ తోటి సంబంధం ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ పెడితే మనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఏపీలో ఉన్న నేలలు, సాయిల్స్, సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో నేలలు, ఏ నేలలు ఎక్కువ ఉన్నాయి, రెడ్ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏపీలో ఏ నేలలు ఎక్కువ ఉన్నాయి, రెడ్ సాయిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి అభ్యర్థి టాపిక్ లోకల్ అనమాట. ఇక్కడే 10 రాశాను, ఆటోమేటిక్గా 10 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫేర్స్ 4, 5, 15 చూడండి. సో ఇవి లోకల్ టాపిక్స్ మీద స్ట్రెస్ చేయవలసినవి అభ్యర్థి. ఓకే అనమాట. తర్వాత 2013 పేపర్తో పోల్చుకుంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో అదే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు క్వశ్చన్స్ గురించి? ఇప్పుడు క్వశ్చన్స్ అంటే ఇప్పుడు 2013 పేపర్ మీరు చూస్తే కనుక అంతా కూడా డేటా బేస్డ్ ఉంటుంది. పలానా సంవత్సరంలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఇది ఎవరు, ఈ కరెంట్ అఫేర్స్ కూడా. కానీ ఇప్పుడు పేపర్ అలా ఉండదు. ఎందుకంటే గత మనకి 4-5 ఇయర్స్ నుంచి పేపర్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్ర తెలంగాణ చూస్తే పేపర్ స్టైల్ మారిపోయింది. సో కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్లోనే 4-5 క్వశ్చన్లు కలిసి ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఫ్రేమింగ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కూడా మనకి అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడున్న ఫ్యాకల్టీస్. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఒక లెసన్లో ఒక క్వశ్చన్ మొత్తం 2-3 లెసన్లు టచ్ అవుతుంది అనమాట. అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకి. అట్లాంటి క్వశ్చన్స్ ఒక 25-30% వస్తుంది. 25-30% వస్తుంది. సో ఇప్పుడు ఏపీ సచివాలయం ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు కదా సార్, పాలిటెక్నిక్ లెక్చర్ కూడా, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్ ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించి? ఇప్పుడు ఏపీ సచివాలయం కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఎగ్జామ్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అంతకంటే ముందే జరుగుతుంది ఎగ్జామ్. ఇప్పుడు ఈ 25 డేస్లో కరెంట్ అఫేర్స్ ఫస్ట్ లోకల్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇనిషియేట్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న స్కీమ్స్, ఇప్పుడున్న స్కీమ్స్ కంపల్సరీగా అయితే 2014 నుంచి ఏవైతే పథకాలు ఉన్నాయో, 2014 నుంచి మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనకి ఏవైతే జన్ధన్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ ఏవైతే ఉన్నాయో, మనకి లక్కీ గ్రాహక యోజన కానీ ఎన్నో పథకాలు ఉన్నాయి. అలాగే వీధి వ్యాపారికి పెన్షన్, ఇవన్నీ స్వావలంబన నుంచి అన్ని పథకాలు కూడా కంపల్సరీ చదువుకోవాలి. సెంట్రల్ స్కీమ్స్ ఇది 2014, అంతకుముందు చదువుకోవాలని పర్లేదు. 2014 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి అమ్మఒడి నుంచి మనకి ఆ వైఎస్ఆర్ నేస్తం వరకు అన్నీ కూడా చదువుకోవాలి. ఏవైతే కార్యక్రమాలు చేపట్టాడు ఆయన, అవన్నీ కూడా మనం లోకల్కి చదువుకోవాలి కంపల్సరీ. సో ఎక్కువ ఇంపార్టెన్స్ వాటికి ఇవ్వాలి. ఓకే, తర్వాత అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇండివిజువల్గా వెయిటేజ్ ప్రిడిక్ట్ చేయగలరు సార్? అంటే ఇప్పుడు మనం లాస్ట్ పేపర్ చూస్తే నేను యావరేజ్గా గత 4-5 ఇయర్స్ పేపర్ నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో యావరేజ్గా మనం చూస్తే కరెంట్ అఫేర్స్కి కాస్త ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. అది 15 యావరేజ్ క్వశ్చన్స్ వస్తుంది, 15 క్వశ్చన్స్ వస్తున్నాయి యావరేజ్. అంటే పాలిటీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అలాగే అవార్డ్స్ కావచ్చు, లేకపోతే గేమ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇండెక్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటివి, హంగర్ ఇండెక్స్ లాంటివి, కొన్ని సూచికలు అంటాం, లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్,
ఇలాంటి కొన్ని సూచికల్లో ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది, ఇది ఏపీ ఎన్నో ర్యాంకులో ఉంది, ఇవి కొన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ కరెంట్ ఓరియంటెడ్ చూస్తే క్వశ్చన్స్ అన్ని కూడా స్టాండర్డ్గా ఒక 15 క్వశ్చన్లు వస్తున్నాయి, 12 to 15 క్వశ్చన్స్. కొన్ని ఎగ్జామ్లో 20 ఇవ్వచ్చు, కొన్ని ఎగ్జామ్లో మొన్న జరిగిన ఎగ్జామ్లో ఒకటి జరిగింది. అసలు ఆ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్సే లేవు. అంటే కొన్ని ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్సే ఇవ్వడం లేదు. అంటే ఈ మధ్య ఒక ఎగ్జామ్ జరిగింది, ఫారెస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి, దాంట్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ చేయలేదు అనమాట. అదే మనం వి కాంట్ గెస్ ఇట్, అది మనం గెస్ చేయలేము. అలాగని వాళ్ళు తప్పు పట్టడం కూడా. కాబట్టి కొన్ని యావరేజ్ చూస్తే ఒక 12 to 15 వస్తాయి, అది కంపల్సరీ అనమాట కరెంట్ అఫైర్స్. తర్వాత మీకు ఎక్కువ యావరేజ్ వచ్చేది ఒక 15 to 19 వరకు జియోగ్రఫీ రిలేటెడ్, ముఖ్యంగా లోకల్ ప్లస్ నేషనల్ వరల్డ్ లేదు కాబట్టి జియోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ ఈ సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నాయి, అది 10%. అలాగే సైన్స్ క్వశ్చన్స్ మన ఏడబ్ల్యూలో సైన్స్ అంటే 32 వచ్చినాయి, ఒక్క 150లో 32 క్వశ్చన్ లాస్ట్ ఏడబ్ల్యూలో. సో సైన్స్కి బాగా అంతకుముందు సైన్స్ 8, 9, 10 లోపే వచ్చేవి, అలాంటిది 32 క్వశ్చన్స్ మన లాస్ట్ 2019 ఏడబ్ల్యూ మెయిన్స్ కూడా ఇచ్చేసారు మనకి రిజల్ట్. దాంట్లో 32 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంతకుముందు 8, 9 క్వశ్చన్స్ వచ్చేవి, అలాంటి 32 వచ్చినాయి. వీ కాంట్ గెస్ ఇట్, యావరేజ్ రన్ వేసుకున్నా కూడా అది కూడా మనకి మంచి స్కోర్ అయ్యే సబ్జెక్టు. అలాగే పాలిటీ వేసుకుంటే ఒక 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈసారి పాలిటీలో మనకి ఎన్నో కరెంట్ డేటాతో ముడిపడి ఉన్నవి, ఇప్పుడు రామ జన్మభూమి కేసు కావచ్చు, వెర్డిక్ట్, అలాగే 370 ఆర్టికల్, 350, 35 ఏ ఆర్టికల్ రద్దు కానీ, ఇవన్నీ కూడా కొంచెం ముడిపడి పాలిటీతో ముడిపడి ఉన్నవి. అది మహారాష్ట్ర ఎలక్షన్స్, జార్ఖండ్ ఎలక్షన్స్, అది కరెంట్ అఫైర్స్, పాలిటికల్ రిలేషన్ కూడా, కొన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను, ఎకనామిక్ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషను, జిఎస్టీ 101, 102, 103 అమెండ్మెంట్స్ యాక్ట్స్ 3, అలాగే సిఏఏ అంటే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1, ఎన్ఆర్సీ 1, ఇవన్నీ కూడా కరెంట్ డేటా, అవి పాలిటీతో లింక్ ఉన్నవి. సో కాబట్టి వీటిని టచ్ చేసే అవకాశం ఉంది ఈసారి. ఇవన్నీ కంపల్సరీగా అది ఎప్పటి నుంచో 6-7 నెలల నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి అభ్యర్థి కూడా. ఈ ఎకానమీని నేను ఇచ్చే సలహాలు ఏంటంటే పిల్లలకి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ చూసుకోవాలి. ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ ఇచ్చారు, 12 5 ఇయర్స్ ప్లాన్స్ మస్ట్ చూసుకోవాలి, 12 to 15 ప్రణాళికలు చూసుకోవాలి, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ చూసుకోవాలి. అలాగే అది మనకి 15th and 14th ఫైనాన్స్ కమిషన్ డిఫరెన్స్ ఏంటి, 15th and 14th ఫైనాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్, అది ఇప్పుడు చర్చ జరుగుతుంది. 14, 15 ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం అంటుంది తెలుగులో, అదొకటి. తర్వాత ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది పాలిటీలో కూడా వస్తుంది, కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది, ఇది ఈ మధ్య న్యూస్లోకి వచ్చింది ఈ దిశ ఎన్కౌంటర్ తర్వాత, అది ఒకటి కరెంట్ డేటా ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎకానమిక్స్ సంబంధించి ఇప్పుడు ఈ బడ్జెట్ చూసుకోవాలా లేదా ఎకనామిక్ సర్వే అంటే పేపర్ ఎప్పుడు సెట్ అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి అనుకోవడమే, 3 సార్లు పోస్ట్ పోయినాయింది కదా. అడిగితే నేనేమనుకుంటున్నానంటే ఈ పేపర్ ముందే సెట్ అయితే లాస్ట్ బడ్జెట్లో ఇస్తాడు అనుకుంటున్నాను నేను, లాస్ట్ ఎకనామిక్ సర్వే కానీ లాస్ట్ బడ్జెట్లో కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఏపీఎస్సీలో ఆ ట్రాక్ రికార్డ్ ఉంది, ప్రజెంట్ ఇవ్వకుండా పాస్ట్ ఇచ్చే ట్రాక్ రికార్డ్ అయితే ఏపీఎస్సీకి ఉంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్కి మీరు లాస్ట్ బడ్జెట్ కూడా చూసుకుని వెళ్ళండి, ఎందుకు చెప్పలేము మనం లాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్స్ వచ్చేసి నిర్మలా సీతారామన్ ఇది ఫిబ్రవరిలో, కానీ మీరు లాస్ట్ బడ్జెట్ కూడా చూడండి, లాస్ట్ బడ్జెట్ చూసుకుని కూడా అలోకేషన్స్ ఒకసారి వెళ్తే ట్యాక్స్ స్లాబ్ కావచ్చు, లాస్ట్ ఇయర్ ఈ ప్రజెంట్ ట్యాక్స్ స్లాబ్, ఏ ట్యాక్స్ ఎంత వస్తుంది, ట్యాక్స్ ఎక్కువ ఆదాయం వచ్చేది ఇది, జిఎస్టీ ఇలాంటివి చూసుకుని వెళ్తే మనకి ఎక్కువగా యూస్ఫుల్ ఉంటుంది. ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషను 15th ఫైనాన్స్ కమిషను 5 ఇయర్ ప్లాన్స్, నీతి ఆయోగ్, ట్యాక్స్ డిస్ట్రిబ్యూషను, ట్యాక్స్ ఇన్కమ్ రెవెన్యూ ఎలా వస్తుంది, రెవెన్యూ గో రెవెన్యూ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుంది అనేది చూసుకోవాలి మనం. కార్పొరేషన్ ట్యాక్స్ ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఎకానమీ అనేది కరెంట్ ఓరియంటెడ్తో లింక్ కూడా ఉంది కాబట్టి నాకు తెలిసి కరెంట్ డేటాతో మిక్స్ చేస్తాడు కాబట్టి ఇది ఒక 10-12 వస్తుంది. ఏదైనా అంతే, 10-12 కంటే ఎక్కువ మనకి ఇచ్చేది లేదు. ఒక జాగ్రఫీ సైన్స్ కరెంట్ అఫైర్స్ మాత్రమే 10 దాడుతున్నాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. జియోగ్రఫీ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మాత్రమే 10 above వస్తున్నాయి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్. లోకల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లోకల్ స్కీమ్స్, నేషనల్ స్కీమ్స్, లోకల్ స్కీమ్స్ ఈ రెండు ఫస్ట్ చదవాలి, అది దాని మీద ఫోకస్ పెట్టాలి. సొంతంగా చదువుకోలేని స్టూడెంట్ ఒకవేళ ఇప్పుడు క్లాస్ రూమ్ కోచింగ్ కావాలంటే ఏదైనా క్రాష్ కోర్స్ బ్యాచ్ ఉందా సార్? కరెంట్లీ ఇప్పుడు క్రాష్ కోర్సు అంటే ఇటు కష్టం అండి, క్లాస్ కోర్సు ఏమి లేదు కానీ ఆన్లైన్ ఉంది. ఆన్లైన్లో మీరు
చాలా చీప్గా ఇస్తున్నాం, ఇప్పుడు డిజాస్టర్ ఉంది చాలా చక్కగా ఉంది, దాంట్లో డిజాస్టర్ ఎన్విరాన్మెంటల్ ఉంది, బైఫర్కేషన్ ఉంది, ఈ మూడు సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేసే ఉన్నాయి. సో ఈ నాలుగు సబ్జెక్టులు చూసినా మీరు స్కోర్ పెంచుకోవచ్చు, రెడీగా ఉన్నాయి ఆల్రెడీ, అన్ని సబ్జెక్టులు రెడీగా ఉన్నాయి, మీరు టైంని బట్టి చూసుకోవచ్చు ఈజీగా. రోజు మూడు నాలుగు గంటలు చూసుకున్నా మిగతా కోర్ చూసుకున్నా సరిపోతుంది మీకు. కరెంట్ అఫైర్స్ అంటే అది ఓషియన్ ఎక్కడి నుంచి అడుగుతాడు తెలియదు, కానీ మరి బర్నింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఆ బర్నింగ్ ఇష్యూసే చేశాను నేను వీడియోస్లో, అవి మాక్సిమం అవే ఫోకస్ చేస్తాడు. కరెంట్ ఇష్యూలు 15కి 15 రావాలి, 10కి 10 రావాలంటే ఇంపాసిబుల్, ఈవెన్ ఫ్యాకల్టీ కూడా అది సాధ్యం కాదు, ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది మనకు తెలియదు. కాబట్టి మాక్సిమం బర్నింగ్ ఇష్యూలే వస్తాయి, సో అవి మాక్సిమం సరిపోతాయి. సో ఇంకా తర్వాత రూపాయస్ అకాడమీలో ఫ్యూచర్లో ఏదైనా కొత్త కోర్స్ లాంచ్ చేయాలని ప్లాన్? ఐఏఎస్ ఒకటి లాంచ్ చేస్తున్నాం అండి, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఒకటి లాంచ్ చేస్తున్నాం, అటు చీప్ కాస్ట్ లాంచ్ చేస్తున్నాం. ఈ మోటో ఏంటంటే రూపా ఐఏఎస్ అకాడమీ విద్య అనేది అందరికీ నాణ్యమైన విద్య చాలా తక్కువ కాస్ట్తో అందాలి. ఎందుకంటే వేలు వేలు కట్టి రాకపోవచ్చు, చాలామంది దూరంలో ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, రూరల్ విలేజెస్ ఉండొచ్చు, ఎంత రూరల్ గ్రామమైనా సెల్ ఫోన్ అయితే వాళ్ళకి ఉంటుంది కాబట్టి, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అందరూ వాడుతున్నారు కాబట్టి, మేము ఒక ఆశయంతో పెట్టాము ఇక్కడ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజు తోటి మేము ఇద్దామనే ఆశయంతో. అదేవిధంగా గ్రూప్ 2 ఆల్రెడీ ఉంది మా దగ్గర, ఏఈ ఉంది, ఏడబ్ల్యూ ఉంది, ఆర్ఆర్బి ఉంది, అలాగే స్టాఫ్ సెలక్షన్ జేఈ ఉంది, ఇక ఐఏఎస్ కూడా మనం ఒక 1 మంత్లో లాంచ్ చేస్తున్నాము, సివిల్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఐఆర్ఎంఎస్ ఇంకా క్లారిటీ రాలేదు, ఈ సివిల్స్ ఐఆర్ఎంఎస్ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి ఐ థింక్, ఎందుకంటే యూపీఎస్సీ కాబట్టి ఐఆర్ఎంఎస్ అండ్ సివిల్స్ కూడా మాకు నెక్స్ట్ మంత్ నుంచి ఇనిషియేట్ అవుతుంది. అట్ చీప్ కాస్ట్ కంపేర్ టు అదర్, క్వాలిటీ కూడా మేము ఎక్కడ రాజీ పడేయలేదు, ఆ సబ్జెక్టులన్నీ కూడా నేనే టేకప్ చేస్తున్నాను కాబట్టి క్వాలిటీ ఎక్కడ రాజీ పడను. స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్కి ఏం కావాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ అందించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి రూపా ఎస్ టీమ్ నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.